రెండు వారాహి విజయయాత్రలు కూడా పూర్తిగా విజయవంతమైన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అనేకమైనటువంటి సమస్యలు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మొన్న రీసెంట్ గా జగనన్న డిజిటల్ క్యాంపెయిన్ కూడా పూర్తిగా విజయవంతమైంది ఆ డిజిటల్ క్యాంపెయినింగ్ అయినటువంటి వెంటనే కూడా ఈ రోజు వారాహి విజయయాత్ర షెడ్యూల్ ఖరారైంది షెడ్యూల్ ఖరారైనటువంటి నేపథ్యంలో తొలి బహిరంగ సభ ఈ రోజు జగదాంబ జంక్షన్ లో విశాఖపట్నం వేదికగా కూడా నిర్వహించబోతున్నారు ఇక్కడ ఐటీ హబ్ ఇక్కడ నిర్వహిస్తామన్నారు ఇప్పటివరకు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టారు ఇప్పటివరకు ఒక్కటి దానికి సంబంధించి కూడా ఉద్యోగం అయితే ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రకు సంబంధించి వెనకబాటు ఉందన్నారు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అయితే భర్తీ చేయలేదు వాళ్ళ సొంత సృష్టించినటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దీనికి సంబంధించి కూడా ఇవి మాత్రమే మాట్లాడారని కూడా జనసేన నాయకులందరూ కూడా పూర్తిగా ఖండిస్తున్నారు రానున్నటువంటి రోజుల్లో జనసేన ప్రభుత్వం వస్తుంది యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయి పెట్టుబడిదారులందరూ వస్తారు విశాఖపట్నం అయితే పూర్తిగా కూడా డెవలప్ అవుతుందని కూడా జనసేన నాయకులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి కాసేపట్లోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే బయలుదేరేటువంటి అవకాశం ఉంది రైట్ రాజ్ కుమార్ యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం అయితే 5 గంటల నుంచి 9 గంటల సమయం వరకే ఆంక్షలతో కూడిన షరతులతో కూడిన అనుమతి అయితే ఇవ్వడం జరిగింది పోలీసులు ఇప్పుడు టైం చూస్తే 6 o'clock అవుతుంది ఇంకా ఎంతసేపట్లో బయటికి వచ్చే అవకాశం ఉంది దస్పల్లా హోటల్ నుంచి అలాగే సభా ప్రాంగణానికి ఎంత సమయం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే మరీ కాసేపట్లో ఒక 10 నుంచి 15 నిమిషాల మధ్యలోనే ఇక్కడి నుంచి బయలుదేరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది పూర్తిగా కూడా ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా పూర్తిగా కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే మరీ కాసేపట్లోనే ఇక్కడి నుంచి బయలుదేరతారు ఇక్కడి నుంచి జగదాంబ జంక్షన్లో నిర్వహించేటువంటి బహిరంగ సభలో అయితే పాల్గొంటారు అయితే దాదాపు అది ఇక్కడి నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ లోపే ఉంది కాబట్టి దాదాపు తొందరగానే చేరుకుంటారు కాబట్టి జనసేన పార్టీ అధినేత ఈరోజు ఏం ప్రసంగిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే వైసీపీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బహిరంగ సభ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే నిన్న చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ని కూడా పవన్ కళ్యాణ్కి ఒకవేళ మద్దతు తెలుపుతారేమో అని అప్పటికే వైసీపీ నాయకులందరూ కూడా భయాందోళనలో గురవుతున్నారని కూడా జనసేన నాయకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక పక్కన కూడా పూర్తిగా కూడా జనసేన పార్టీ ఇప్పటికే నిర్వహిస్తున్నటువంటి వారాహి విజయయాత్రకి విశేషమైనటువంటి స్పందన లభించింది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పటికి కూడా పార్టీ గ్రాఫ్ అయితే బలంగా పెరిగింది ఎట్లా చూసుకున్నట్టు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు అదేవిధంగా పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాలో కూడా గ్రాఫ్ అయితే పెరిగింది కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో జనసేన పార్టీ వ్యూహం ఏది అది షణ్ముఖ వ్యూహం కాబట్టి ఖచ్చితంగా కూడా సీఎం అయ్యే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఈ యొక్క వ్యూహాలన్నింటినీ కూడా రచిస్తున్నారని కూడా జనసేన నాయకులందరూ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు వారికి ఇప్పుడు వారి యొక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే వీళ్ళందరూ కూడా నడుచుకుంటున్నారు ఇక వలసలు కూడా జరుగుతూ ఉన్నాయి పార్టీ నుంచి ఈరోజు ఉదయం మాజీ మంత్రిగా పనిచేసినటువంటి పడాలన్న కూడా జనసేన పార్టీ తీర్థం తీసుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క వలసల నేపథ్యంలో పార్టీ కూడా పూర్తిగా కూడా మాజీ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా జాయిన్ అవుతున్నటువంటి తరంలో పూర్తిగా కూడా పార్టీ స్ట్రెంగ్తన్ అవుతా ఉంది రానున్నటువంటి రోజుల్లో వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్లే దిశగా కూడా ఉంటుందని కూడా జనసేన పార్టీ అంతా కూడా పూర్తిగా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గాయత్రి. రైట్ రాజ్ కుమార్ మీరు చెప్పినట్టుగా ఒక ప్రధాన ప్రతిపక్షం అనేది లేకోకోకుండా ప్రభుత్వమే రాజ్యం ఏలాలి అనే పరిస్థితి తీసుకొచ్చారంటూ జనసేన నేతలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూసాము. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ మీద కేసులు పెట్టడము అక్రమ కేసులుగా సెక్షన్ 1 కింద కేసు నమోదు చేయడం చంద్రబాబు మీద అలాగే ప్రధాన ప్రతిపక్ష ప్లేస్ లో లేకపోయినప్పటికీ జనంలో తిరుగుతూ జన సమస్యల గురించి జనవాణి కార్యక్రమం ద్వారా కానివచ్చి వారాహి యాత్ర ద్వారా కూడా జనంలోకి ఇంత ఇదిగా ముందుకు వెళుతున్నందుకు జనసేన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది గతంలో కూడా. ఇప్పుడు ఈ ప్రోగ్రాం అనేది ఎంత మేర సక్సెస్ అయ్యే అవకాశం ఉంది జనంలోకి ఏ విధంగా వెళ్ళబోతోంది? అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 151 సీట్లు వచ్చి బలంగా ఉన్నటువంటి తరుణంలో కూడా రెండు ప్రతిపక్షాలు ఒకవైపు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు రెండు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం గౌరవం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ చేపడుతున్నటువంటి వారాహి యాత్రలు కావచ్చు గతంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి యాత్రలు కావచ్చు రెండు విధాలు కూడా చేస్తున్నటువంటి యాత్రలు అనేవి కూడా ప్రభుత్వం ఆంక్షలు సంధిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషమైనటువంటి స్థానం ఈ పార్టీలకు లభిస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఈ యాత్రలు కావచ్చు అదేవిధంగా లోకేష్ చేస్తున్నటువంటి యువకులు ఈ యొక్క మన్ని పాదయాత్రలు పాదయాత్రలు కావచ్చు వారాహి యాత్ర కావచ్చు ఒకవైపు చంద్రబాబు చేస్తున్నటువంటి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పడం వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క వారాహి విజయయాత్రకి విశేషమైనటువంటి స్పందన లభించింది కాబట్టి ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ రానున్నటువంటి రోజుల్లో బలోపేతంగా ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్టీ అయితే పూర్తిగా స్ట్రెంగ్తన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించబోతోంది. 2024 ఎన్నికల్లో సీఎం
అయ్యేటువంటి దిశగా కూడా పవన్ కళ్యాణ్ అయితే కృషి చేస్తారు అని కూడా జనసేన శ్రేణులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క వ్యూహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పటికే కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఈ యొక్క క్లారిటీ ఇచ్చేటువంటి తరుణంలో ఒక్కొక్క బహిరంగ సభలో ఒక్కొక్క సమస్యని పూర్తిగా కూడా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర వేదికగా తొలి బహిరంగ సభ కాబట్టి ఈ యొక్క సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ సమస్య మీద మాట్లాడతారనేది కూడా ఫుల్గా క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ యొక్క క్లారిటీ ఏదైతే పవన్ కళ్యాణ్ మరికా సేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరతారు, బయలుదేరిన తర్వాత ఈ యొక్క సభ ప్రారంభమవుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా సభ సజావుగా సాగేటువంటి పూర్తిగా కూడా ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా సజావుగా జరిగేదానికి ఇప్పటికే కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరికా సేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి బయలుదేరే పరిస్థితి ఉంది. గాయత్రి రైట్, రాజ్ కుమార్, గతంలో మనం రెండు వారాహి విజయ యాత్రలు చూసినది అని బట్టి జన సమస్యల గురించి ఎంత మేరకు మాట్లాడతారో పవన్ కళ్యాణ్, అలాగే స్థానికంగా ఉన్న వైసీపీ నేతలకు కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇవ్వడం మనం చూసాము. అదే స్థితిలో ఇప్పుడు ప్రజెంట్ విశాఖలోని వైసీపీ నేతలకు ఎటువంటి కౌంటర్ వచ్చే అవకాశం ఉంది ఈ స్పీచ్ త్రూ? అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్లో ప్రధానంగా చూస్తున్నటువంటి వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ. ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ ఏదైతే ప్రజల యొక్క డేటాను పూర్తిగా సేకరించి వైసీపీకి ఇస్తుంది, ఇది ఒక సమాంతర వ్యవస్థని ప్రభుత్వం ఎందుకు తీసుకొస్తుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉందండి. కాబట్టి ఖచ్చితంగా కూడా రానున్నటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ యొక్క విధానంగా కూడా చేస్తుందని కూడా జనసేన పార్టీ ఆరోపించింది. అదొక సమస్యని ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అది కావచ్చు. అదేవిధంగా ఉమెన్ ట్రాఫికింగ్ గురించి కూడా జనసేన అధినేత మాట్లాడారు. ఇక మాట్లాడినటువంటి వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంతమంది అయితే కూడా ఉమెన్ ట్రాఫికింగ్ గురయ్యారో వారందరి గురించి కూడా జనసేన పార్టీ పూర్తిగా అధినేత తెలిపినటువంటి విధంగా కూడా కేంద్ర సంబంధించి మంత్రి అక్కడ పార్లమెంట్లో ఈ యొక్క నివేదికను అయితే విడుదల చేశారు. ఇక విడుదల చేసినాక మహిళా కమిషన్ అయితే ఒక తప్పుడు నోటీసులు ఇవ్వడం పట్ల జనసేన నాయకులు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఆగ్రహించారు. మహిళా కమిషన్ ముట్టడికైతే ప్రయత్నించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర షెడ్యూల్ ప్రకటించారు. ఇవన్నీ కూడా చూసుకుంటే జనసేన పార్టీ ఎదుగుదలని వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుంది అనేటువంటి విధంగా కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా కూడా రానున్నటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ